సో ఆమె ఎప్పుడు బసవతారకం గారైతే అసలు ఎప్పుడు అవుట్ ఫోకస్ కాలే కదా ఎప్పుడు అవుట్ ఫోకస్ కాలేదు ఓన్లీ ఇంటికి పరిమితం అయ్యేది ఆ ఎన్టీఆర్ ఎస్టేట్ లో ఇంట్లో పర్సనల్ గా కలుద్దామని ఎన్టీఆర్ గారిని ఎర్లీ మార్నింగ్ వెళ్ళి కలిసిన వాళ్ళకి 4 o'clock 5 o'clock నాకు ఒక్కొక్కసారి ఏదన్నా కొంచెం క్లారిఫికేషన్ రాజకీయ నాయకుడికి నిర్మోహమాటంగా ఉన్నటువంటి జరిగిన దాన్ని క్లారిఫై చేయించుకోగలిగితే ఇట్ విల్ బి మోర్ క్లియర్ అండి ఎందుకంటే పాలు నీళ్లు వేరు చేసి చూడాలి ఆ చూడగలిగితేనే స్పష్టత వస్తుంది ఆ అవకాశం ఎన్టీఆర్ గారు ఇచ్చారు ఎందుకు అంటే ఏదన్నా డౌట్ వస్తే నా మీద కూడా ఒక దురుద్దేశపూర్వకంగా ఎవరన్నా అపవాదులు వేసినా కూడా వెంటనే ఆయన క్లారిఫై చేసుకునే వరకు ఆయనకి నిద్ర పట్టేది కాదు ముందు మార్నింగ్ 4 o'clock ఫోన్ చేసి బ్రదర్ మీరు వస్తున్నారా ఎట్లాగూ వస్తాం 5:30 5:30 మీరు బ్రదర్ ముందు రండి ఒక హాఫ్ అన్ అవర్ ఎందుకు అంటే నిన్న ఇక విషయం దాచేది ఏముంది ఆయన స్పీచెస్ రాస్తూ ఉంటే ఒకసారి రీరైట్ చేయించేవారు 40 pages స్క్రిప్ట్ ఏదైనా రాస్తే ఏదైనా పార్టీ తీర్మానాలు రాస్తే మళ్ళీ ఫస్ట్ పేజ్ నచ్చకపోతే 40 pages రాయాల్సిందే అలా మ్యానుస్క్రిప్ట్స్ అప్పుడు కంప్యూటర్స్ లేవు టైపింగ్లు కూడా అందుబాటులో లేవు ఇక రోనియో మిషన్స్ మీద మేము లెజిస్లేచర్ పార్టీలో కూర్చుని మహానాడు తీర్మానాలు రోనియో అంటే టైప్ చేసి పేపర్ పెడితే సైక్ల స్టైల్ లాగా ఇట్లా వచ్చేస్తాయి జిరాక్స్ పేపర్స్ లాగా వచ్చేది కంప్యూటర్ లేవు ఒక గండిపేటలో ఒక్క కంప్యూటర్ ఉండేది ఏదో ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగించుకునే వాళ్ళని ఉపయోగంలోకి రాలేదు మాన్యువల్ అందుకని మ్యానుస్క్రిప్ట్స్ రాసేవాళ్ళు అలా ఏదైనా ఎంతో హోంవర్క్ చేసేవారు జాతీయ వేదికలు కానివ్వండి రాష్ట్ర వేదికలు కానివ్వండి ఒక జిల్లా సమావేశం కానివ్వండి ఒక కార్యకర్తలతో మీట్ అయ్యేది కానివ్వండి ముందు కొంచెం హోంవర్క్ చేసేవారు ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం సో మీరు ఆమెని బసవతారకం గారి విషయంలో ఆమె తన ఇల్లు కుటుంబ వాళ్ళ పిల్లల్ని చూసుకునే వ్యక్తినే అలా ఉంది సో సెకండ్ ఇన్నింగ్స్ అనుకుందాం ఆయన పెళ్లి చేసుకునే విధానంలో ఎందుకు మరి లక్ష్మీ పార్వతి గారిని ఆ రకంగా ఉంచలేకపోయారంటారు ఆయన ఎన్టీఆర్ గారు అంటే బసవతారకం గారేమో సంప్రదాయబద్ధంగా భార్యగా వారి ఇష్టంతో కుటుంబం అంతా యావత్తు నిర్ణయించుకుని ఒక సహధర్మచారినిలాగా వచ్చినటువంటి ఆమె ఈమె నేను చెప్పాను కదా హిడెన్ ఎజెండాతోటి వచ్చింది సరే ఆయన రిటైర్మెంట్ ఏజ్లో వచ్చింది రిటైర్మెంట్ ఏజ్లో ఉంటే ఆయన పాలిటిక్స్లోకి వచ్చేసరికి 60 years వచ్చింది మరి 70 years జరిగినటువంటి పరిణామాలకి ఇక ఆయన చేతుల్లో ఏం లేకుండా కొన్ని పరిణామాలు జరిగిండొచ్చు ఒకవేళ లక్ష్మీ పార్వతి ఈ బసవతారక గారు ఆయన కొడుకులు ఎన్టీఆర్ గారు కొడుకులు ఆడపిల్లలు ఇప్పుడు మేమైనా కార్యకర్తలమైనా ఆయనని ఎన్టీఆర్ని ఒక తండ్రిలాగా భావించినటువంటి వాళ్ళు తండ్రి రెండో వివాహం చేసుకుంటానంటే కొడుకుగా ఎట్లా భావించలేరు మేము రాజకీయ కార్యకర్తలకు కూడా మేము కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆ నేపథ్యం అనేది మేము అబ్జర్వ్ చేసుకోలేనటువంటి సమయం కాబట్టి లక్ష్మీ పార్వతికి మనం చెప్పినట్టు ఉండేటువంటి పరిస్థితి ఎన్టీఆర్ గారు చెప్పితే ఉండేటువంటి పరిస్థితిలో అయితే ఆమెను అసలు అక్కడ దాకానే ఎంటర్టైన్ చేయరు కదా ఇక ఆమె ఏదో స్ట్రాటజిక్గా వచ్చింది ఆమె ఏదో ఆత్మకథ అన్నది ఇంకోటి అన్నది ఆయనకి ఇష్ట మనిషి ఇష్టం మీకు ఏం స్వీట్ తినడం ఇష్టమో అని నేను ఆఫర్ చేస్తే ఆ ఇష్టాలు తెలుసుకుని దానికి అనుగుణంగా మీ బలహీనతలకు అనుగుణంగా వ్యవహారం చేద్దాం అనుకున్నటువంటి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఎన్టీఆర్ గారు చెప్పినట్టు నడుచుకుంటది అని అనుకుంటూ అనేది భ్రమ ఆమెకంటూ ఒక ఎజెండా ఉంది ఖచ్చితంగా నేను చూశాను ఆమె మీద ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు ప్రకటనిస్తే ఎన్టీఆర్ గారు ఒకసారి రాఘవేంద్రరావు గారు మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నేను ఇట్లే ఇంట్లో నుంచి వస్తున్నాం నా ఎన్టీఆర్ గారిని నిలబెట్టేసింది నా మీద ప్రకటన ఇచ్చారు దీనికి ఖండనివ్వరా మీరు పార్టీ నుంచి ఇప్పించరా మీరు ఎన్టీ రామారావు గారి స్థాయి ఏంటిది లక్ష్మీ పార్వతి మీద ఎవడో పని లేనివాడు ప్రకటన ఈనిపించడం ఏంటి అసలు ఇక అప్పుడు చతురతగా చంద్రబాబు నాయుడు గారు రాఘవేంద్రరావు గారు దాన్ని డైవర్ట్ చేసి ఓకే లక్ష్మీ నేను చూస్తాను ఓకే లక్ష్మీ నేను చూస్తానని బయటకు వచ్చేసారు ఎందుకంటే ఆమెకెందుకు అంత తపన ఆమె మీద
ఆమె మీద ఒక విమర్శ వచ్చింది అదే స్పోర్టివ్గా తీసుకో ఎస్ నాకు లేదు నా నా నేను ఏం ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తానే మీరు అన్నారు ఏదన్నా మీరు ఇంత సింపుల్గా ఉన్నారు ఏమన్నా సంపాదించారా అంటే మేము సంపాదించింది ఏంటి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు మంచి పేరు ఎవరు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలోనే ఉండనివ్వండి అందరూ మా సహచరులే కదా కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో కానివ్వండి అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కానీ ఎవరినైనా అడగండి మనము మనము నిస్వార్థంగా కమిట్మెంట్తో ఇంటిగ్రిటీతో పనిచేసి ఎవరికి కూడా మచ్చలేని విధంగా పనిచేసామా లేదా అట్లా అలాంటి రాజకీయ నాయకుల దగ్గర పనిచేశాము అలాగే ఒక కార్యకర్త నుంచి నాయకుడి వరకు మనుగడ సాగించాము ఇప్పటి వరకు కూడా మేమేమి నేను ఒకటే చెప్తానండి పొలిటికల్ ఎంట్రీ నాలాంటి వాళ్ళు నేను ఒకటే నేను చెప్పట్లే లక్షలాది మంది కార్యకర్త ఏ రాజకీయ పార్టీలోనూ ఉంటారు నేను కూడా ఫ్యూచర్లో ఆలోచిస్తుంది ఒక దీర్ఘమైనటువంటి ప్రణాళిక దీని గురించి ఎందుకు అంటే ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి ఒకరోజు నా దగ్గర నిర్వేదన ఎంత ఉన్నాడు మా భవిష్యత్ ఏంటి మా పార్టీలో మా ఏంటి ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి కాలేవు మంత్రివి అయినావు మాజీ మంత్రివి అయినావు శాసనసభ్యుడు అయినావు మాజీ శాసనసభ్యుడు అయినావు బీఫారం తీసుకున్నావు కంటెస్ట్ చేసినావు బీఫారం కూడా ముఖం చూడనటువంటి కార్యకర్తలు లక్షలాది మంది కార్యకర్తలు ఉంటారు ఇవాళ దశాబ్దాల కాలం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో అధికారం వస్తుందని ఎవడన్న పార్టీ రాజకీయాల్లో ఉంటారండి ఇవాళ ఎప్పుడు కనుచూపు మేరలో వాళ్ళకి అధికారం రాదు కానీ ఒక కమిట్మెంట్తో ఒక డెడికేషన్తో పనిచేసే అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి యాంటీ కాంగ్రెస్ అంటే లెఫ్ట్ ఓరియంటెడ్ పార్టీస్ తోటే ఎక్కువ ఉండే మనం పీడిఎస్యు కానీ అలాంటి ఆర్గనైజేషన్లో కొంచెం విద్యార్థి రాజకీయాల్లో కొంచెం కొంత అసోసియేట్ అయినా నేను చెప్తున్నాను ఎప్పుడు కూడా కాంగ్రెస్ యాంటీ కాంగ్రెస్ రెండే ఉండేవి ఇప్పుడు యాంటీ కాంగ్రెస్లో వచ్చిందే తెలుగుదేశం పార్టీ యాంటీ కాంగ్రెస్లో వచ్చిందే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సరే ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ పోయింది ఇప్పుడు యాంటీ బీజేపీ వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి చూస్తుంటే కాబట్టి మనం ఏదైనా కూడా రాజకీయాలలో మనం వచ్చినటువంటి లక్ష్య సాధన ఏదో పదవే పరమార్థం కాదు కాబట్టి ఆయన ఎప్పుడు నిరాశ కానీ ఇంకొక విషయం ఉంటుందంటే అసలు విత్ ఇన్ ది పార్టీనే మాట్లాడుకుంటూ ఉంటారు అది నేను ఐ డోంట్ టాలరేట్ నేను తెలుగుదేశం పార్టీలో ఉంటే కమిటెడ్ గా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాను టీఆర్ఎస్ పార్టీలో ఉంటే కమిటెడ్ గా టీఆర్ఎస్ పార్టీ ఈ పార్టీలో ఉండి తెన్నింటి వాసాలు లెక్క పెట్టేటువంటి మనస్తత్వం ఉండకుండా ఒక కార్యకర్తలు దశాబ్దాల కాలం వాళ్ళ ఆస్తులు సర్వం నిజంగా పాలిటిక్స్ ఇస్ ది లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ది స్కౌండల్స్ అంటారని అని ఒక కొటేషన్ వాడుతుంటారు నేను అంటాను ఇట్ షుడ్ బి ఫస్ట్ రిసార్ట్ ఆఫ్ ది ఇంటర్ గుడ్ పీపుల్ అంటారు ఎందుకు అంటే రాజకీయాలు అనేది ఒక దేశానికి ప్రపంచానికే దిశా నిర్దేశం చేయగలిగిందండి రాజకీయాలే అన్ని రంగాలకి ప్రభావితం చేయగలిగేది అన్నిటినీ అడాప్ట్ చేసుకొని వాళ్ళు దశ సజైనటువంటి నిర్దేశం చేయగలిగేది ఇందులో 80-90% రాజకీయాలలో బాధితులే ఉంటారండి ఏదో 10-20% స్వార్థపూరితంగా ఇప్పుడు కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చేసినాయండి ఇవాళ ఇది వచ్చినాక ఆ 10-20% పొలిటికల్ గేమ్ ఆడుతుంటారు అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అటువంటి రకాల అటువంటి వ్యవహారాలు ఉంటాయి కానీ కమిటెడ్గా పనిచేసిన వాళ్ళు పాపం గ్రామాలలో జెండా మోసినటువంటి రాజకీయ కార్యకర్తల గురించి మనం ఆలోచించగలిగితే నిజమైనటువంటి రాజకీయం అండి ఎప్పుడు నేను మంత్రిగా చేశాను మళ్ళీ మేము ఎమ్మెల్యే ఎప్పుడు అవుతాను మంత్రి ఎప్పుడు అవుతాను కాదు ఏమి చేయకుండా దశాబ్దాల కాలం కూడా జీవితకాలం వెచ్చించాడు చూడండి అతను నిజమైనటువంటి స్ఫూర్తి ఇన్స్పిరేషన్ లేదా నాయకుడు ఎన్టీఆర్ గారు తర్వాత ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు జనతా పార్టీ ఫౌండర్ నేను చెప్పేది మరి ఏ రకంగా రాజకీయాల్లో సార్ ఎన్టీ రామారావు గారు అంటే ఇంకొక ఆసక్తికరమైన విషయము అది స్వయాన లక్ష్మీపార్వతి నోటి నుంచి మాట్లాడిన విషయము అప్పటికే ఆయనకు చాలామంది పిల్లలు ఉన్నారు అందరు కూడా సెటిల్ అయ్యారు వివిధ సినిమాల్లో కొందరు రాజకీయాల్లో కొందరు ఉన్నారు ఈ నేపథ్యంలో ఆల్రెడీ నాకు తెలిసి 70+ ఆ ఏజ్ కూడా హెల్త్ బాగాలేని కండిషన్ కూడా అప్పటికే ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అనుకుంటా ఇలాంటి నేపథ్యంలో లక్ష్మీపార్వతి నువ్వు చాలా తెలివి కల దానివి నువ్వు చాలా అంటే ఆమెకు కొంచెం ఈ పొలిటికల్ సైన్స్ లేకపోతే తెలుగు భాష పండితురాలు ఇవన్నీ ఉన్నాయి కదా సో ఒక నువ్వు చాలా తెలివి కల దానివి మన ఇద్దరం కలిసి ఇంకొక బిడ్డని కనాలనే ఆప్షన్ తెచ్చాడు అనేది ఆమె చెప్పుకొచ్చింది అంటే మీరు అతన్ని చూశారు కాబట్టి అంటే అలాంటి ప్రశ్న ఆమె దగ్గర తెచ్చి ఉంటాడని మీరు భావిస్తున్నారా అంటే నేను చెప్పాను కదా ఆమెకు ఫిక్స్డ్ ఎజెండా ఉంది హిడెన్ ఎజెండా ఉంది ఆమె ఆమె ఏం చెప్పి ఆయనను అట్రాక్ట్ చేసిందో తెలియదు కానీ ఆమె రీకాన్ కెనలైజేషన్
ప్రయత్నం చేయడం, డాక్టర్స్ ను అప్రోచ్ కావడం, ఇలాంటి ప్రయత్నాలన్నీ జరిగినాయి. ఆయన వయసులో వయసుకు మించినటువంటి మనిషిని టెన్షన్, ఇప్పుడు 15 సంవత్సరాల పిల్లడు కానివ్వండి, 95 సంవత్సరాల వృద్ధుడు కానివ్వండి, ఫిజికల్ గా ఎంత ఫిట్ ఉంటాడో అది ముఖ్యంగా, మానసికంగా సైకలాజికల్ గా ఫిట్నెస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. మనిషి టెన్షన్స్ కి అతీతంగా ఉండగలిగితేనే వాళ్ళు ఎంత మనం చూస్తున్నాం ఈ సూసైడ్ చేసుకోవడం ఎక్కడెక్కడ. ఒక అసలు మొన్నటి దాకా ఒక డిప్యూటీ స్పీకర్ చైర్మన్ ఏంటి అసలు ఆ స్థాయి వ్యక్తులు ఐఏఎస్లు నిన్న చూస్తే వైజాగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు, వాళ్ళు విద్యావంతులు, వాళ్ళ మూఢనమ్మకాలు ఏంటి, వాళ్ళ ఆత్మహత్య ప్రయత్నాలు ఏంటిది, ఒకవేళ తెగింపు ఇనిషియేటివ్ తీసుకోవాలా, ఒకవేళ నువ్వు మనోధైర్యం కొడెల శివప్రసాద్ గారు డాక్టర్ అండి, గుడ్ పాలిటీషియన్ అండి, స్పీకర్ గా అంటే ఇవన్నీ ఇంటర్నల్ ప్రెజర్స్. అసలు ఏం ప్రెజర్స్ అండి, ఎన్ని ఉన్నా కూడా నేను చెప్తాను, ఒక మనిషి ఆత్మహత్య అంటే సైకలాజికల్ గా మెంటల్లీ ఈజ్ వీక్ అంటాను నేను, ఫిజికల్ గా బయటకి పని కనిపించే వ్యక్తి వేరు, లోపల అంతరంగం వేరు, మనిషికి నైతికంగా మనోధైర్యం మనోనిభ్రం కలిగినటువంటి. చాలా మంది విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్స్ లో కూడా టెన్షన్ పడి ఏదో పాపం ఎగ్జామ్ లో ఫెయిల్ అయితేనో, ఫస్ట్ ర్యాంక్ రాక సెకండ్ ర్యాంక్ వస్తే కూడా డిసప్పాయింట్ అయినటువంటి పరిస్థితులు ఉంటాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడి పోడి పోటీ చేసి గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, అసలు పోటీకే నోచుకోకుండా వేలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టుకొని ఎంప్టీ హ్యాండ్స్ తోటి శేష జీవితాలు గడిపినటువంటి వాళ్ళు, మరి జీవితాలు అంతరించిపోయినటువంటి వాళ్ళు. ఇవాళ ఎడ్లపాటి వెంకట్రావు గారు ఉన్నారండి, 102 ఇయర్స్ అండి. నేను చెప్తాను 102 ఇయర్స్ పాలిటీషియన్ ఉండడం అంటే ఇట్స్ ఏ చాలా హై రిస్క్ అండి. ఎందుకంటే వారు టెన్షన్స్ ప్రెజర్స్, మాకు శాసనసభ్యులు ఉండేవారు అంతమంది, 200 పైగా శాసనసభ్యులు ఉండే, లెజిస్లేచర్ పార్టీ ఇన్ఛార్జ్, నీకు అందరికీ అన్నీ ఉన్నాయి, మీకు నీకు ఏమి లేవు, ఇంత స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉండగలుగుతామని అంటుండే. అంటే నేననేది నా గొప్పతనమని నేను చెప్పట్లే. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV.